గుంటూరు ముస్లిం భారీ బహిరంగ సభలో కొందరు అల్లరి ముఖలు గందరగోళం సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా రాజకీయ కుట్రలో భాగంగా తెలిసిపోతుంది. ఎవరైతే ఆ ప్లేకార్డులు పట్టుకున్నారో వాళ్ళంతా కూడా వైకాపా పార్టీకి సంబంధించిన వాళ్ళు. వైకాపా పార్టీ కండువాలు వేసుకున్న ఆధారాలతో సహా పోలీసులకు దొరికాయి. మా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యక్తిగతంగా జరుపుకున్న బహిరంగ సభలో వైకాపా కార్యకర్తలకు అక్కడ ఏం పనింది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ అరాచక శక్తులు వైకాపాకు కానీ వైకాపార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలవాటు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే హిందూ ముస్లింస్ల మత సామరస్యానికి నిదర్శనంగా ఈ నంద్యాల పట్టణం ఉంది. అలాంటి ఈ పట్టణంలో అలాంటి అల్లరిముకలు దూరి ఒక వాతావరణాన్ని సృష్టించడం అనేది చాలా బాధాకరము. మీరు గతంలో కూడా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించారో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించినప్పటి నుంచి కూడా మత సామరస్యానికి అజెండాగా జెండా పాతినది తెలుగుదేశం పార్టీ అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1990 కూడా హైదరాబాద్లో ఈ మత కల్లోలాలు జరిగినాయి. జరిగినప్పుడు కూడా ఆ రోజు స్వయంగా చెన్నారెడ్డి గారు చెప్పడం జరిగింది. దీనికంతా కూడా కడప రౌడీలు, కడప గుండాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో నన్ను దించడానికి ఈ ముస్లిం హిందూ గలాటలను తీసుకొని వచ్చాడని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అసెంబ్లీ రికార్డుల్లో కూడా అవి ఉన్నాయి. దాని తర్వాత 2002 గుజరాత్ అల్లర్లలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముస్లింలకు వ్యతిరేకంగా కొన్ని బాధాకరమైన సంఘటనలు గుజరాత్లో జరగడం జరిగింది. దానికి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అడుగు పెట్టనీయను మోడీని అని చెప్పడం జరిగింది. అలాగే ఇలాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి బహిష్కరించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ముస్లింలకు అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హజ్ హౌసులు కానీ ఈరోజు కడపలో కానీ విజయవాడలో కానీ తెలుగుదేశం పార్టీ నిర్మిస్తుంది. 1200 కోట్లతో ఒక ముస్లింలకు కార్పొరేషన్ ఫండ్ ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి కృషి చేస్తూ ఉంది. దుల్హన్ పథకం అయితేనేమి ఆర్థిక అసమానతలు తొలగించి విదేశాల్లో ముస్లింస్ చదువుకోవడానికి కూడా 15 లక్షల రూపాయలను ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ముస్లింలంతా తెలుగుదేశంకు భారీగా మద్దతు తెలపడము, మౌలానైతేనేమి మత పెద్దలైతేనేమో తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పి ఉవ్వెత్తున గుంటూరు సభకు రావడము, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాము. దీని వెనక ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నారా, స్థానిక నాయకులు ఉన్నారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఖచ్చితంగా దీన్ని బయటికి తీస్తాము. ఆధారాలతో సహా బయటపడింది. ఖచ్చితంగా వైకాపా కార్యకర్తలు నాయకులే ఈ కార్యక్రమానికి పాల్పన్నారు. ముస్లింలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వైకాపాను ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకా అసహించుకుంటున్నారు. అంతో ఇంతో అభిమానంగా ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు అనవసరంగా నిరాధారణ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముస్లింలకు ఏమైనా జరిగితే ముస్లింలే అని కాదు, ముస్లింలు 70,000 మంది నంద్యాల తాలూకాలో ఉన్నారు. ఒక ముస్లింకి ఏదైనా అన్యాయం కానీ వాళ్ళని ఏదైనా మ్యానిండీలు కానీ జరగడం కానీ జరిగితే ఒక ముస్లిం సోదరులే కాదు, హిందూ ముస్లింలు 250,000 మందిని కలిసి ఎవరైతే ముస్లింలకు ఇబ్బంది కలిగిస్తారో వారికి అంతు చూస్తామనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను ముఖ్యంగా
ముస్లింలు సోదరులు సోదరీమణులు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావిస్తారు. ఎందుకంటే గతంలో కూడా నేను పార్టీలకు అతీతంగా ఆ రోజు జహేద్ కార్యక్రమం అయితేనేమి, పెళ్లి కార్యక్రమంలో బీరువాలు అయితేనేమి, మంచాలు అయితేనేమి, ఒక పేద ముస్లింలు పెళ్లి జరిగితే వారికి ఏమేమి కావాలనో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మాతృశ్రీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లోకి పోవాలంటేనే ఎంత బిల్లు అవుతుందనే భయపడే పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ముస్లిం మహిళలకు డెలివరీస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న నా మీద కూడా ముస్లింలను దూరం చేయాలని ఒక కుట్రలో భాగంగా నిరాధార ఆరోపణలు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ముస్లింలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని చెప్పి ఈ కుట్రలందరూ కూడా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.